కృష్ణా జిల్లా కలిదిండి మండలంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకున్న కలిదిండి మండల తహసీల్దార్. అందరికీ నమస్కారం అండి. నేను కలిదిండి తహసీల్దార్ని మాట్లాడుతున్నాను. ఈ రోజున మన కలిదిండి మండలంలో కరోనా ఉధృతి చెప్పరానంత వేగంగా ఉధృతం అవుతున్న కారణంగా ఈ రోజు నుంచి ప్రతి వారి మన ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రం ప్రజలందరికీ వారి యొక్క నిత్యావసర వస్తువుల నిమిత్తం మాత్రమే బయటకు అనుమతి ఇవ్వబడుతోంది. తదుపరి 12 గంటల నుంచి ఉదయం మళ్ళీ 6 గంటల వరకు 144 సెక్షన్ కంప్లీట్ లాక్డౌన్ కర్ఫ్యూ కూడా విధించబడుతున్నది. ఏ ఒక్కళ్ళైనా ఈ యొక్క ప్రభుత్వ ఆదేశములకు ఉల్లంఘించిన యెడల వారి మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 1897 మరియు 2005 ప్రకారం సెక్షన్ 51 ప్రకారం కూడా క్రిమినల్ కేసులు పెట్టబడినని ఇందు మూలంగా హెచ్చరించడమైంది. ఏ ఒక్కళ్ళు కూడా వారి యొక్క పనుల నిమిత్తం 12 గంటలలోపు మాత్రమే చేసుకుని వారి ఎవరిళ్లలో వాళ్ళు మాత్రమే నివసించవలసిందిగా మొత్తం మండల ప్రజలందరినీ కోరడమైనది. ఇందులో మరి ఒక ప్రత్యేకత ఏమనక ప్రతి ఆదివారం మన మండలంలో కంప్లీట్ లాక్డౌన్ పెట్టబడను కాబట్టి ఏ ఒక్క వ్యాపారం వారు కూడా ఆ రోజున షాపులు ఓపెన్ చేయడం కానీ షాపు వ్యాపారాలు చేయడం కానీ చేయడం జరగకూడదు. అట్లు జరిగే వాళ్ళు ప్రభుత్వ ఆదేశం ఉల్లంఘించిన ఎడలా వారిపై కూడా సరి కఠిన చర్యలు తీసుకోబడినని ప్రతి వ్యాపారస్తుడిని ఇందు మూలముగా హెచ్చరించడమైనది. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కనుక అందరూ దీన్ని గమనించే ప్రార్థన. నమస్కారం.